రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. రాష్ట వ్యాప్తంగా 1339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షా గదిలోకి పంపించారు అధికారులు. వారికి తాగునీటి సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ప్రకారం గదులను కేటాయించారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు మంచిగా రాయాలని విద్యార్థులకు భరోసా కల్పించారు అధికారులు. ఇక 364 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. ఈ పరీక్షలకు 27 మంది ఇన్విజిలేటర్లతో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా విద్యార్థులకు డాక్టర్ శ్రావణి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య సహాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.